మహిళల కొరకు అంటే సీఎం కేసీఆర్ గారు నిర్వహించినటువంటి కళ్యాణ లక్ష్మి అలాగే ఇంకా మహిళల కోసం ప్రత్యేకంగా చేసిన అన్ని మేము వార్డులలో ఉన్న లేడీస్ వరకు తీసుకెళ్లి ప్రతి ప్రోగ్రామ్ లో మేము వాళ్ళకి అవగాహన కలిగించే విధంగా నిర్వహిస్తున్నాం। वार्ड ड्रैने समस्या एक्वे ड्रैनेज अं वाटर समस्या 50-50% वर की प्रॉब्लम क्लियर अ ये कॉलनी समस्या उन्ना खचिता आ रोज कॉलनी विजिट खचिता उ प्रगति ओक उद्देश्य क्लीन एंड ग्रीन प्रति वार्डल अंत चलू अवी दीय प्लस प्रति इंटी ईद मोकल इच्छी मोकल नाटू प्रजल चाल मट की अवगाहन वो गोकल श्रीलता सुरेश गौ बंडलगुड जागीर मुनिसिपल कॉर्पोरेशन 18वा वार्ड कॉर्पोरेटर राजकीय इंतक मुंदु एमपीटीसी गा चेशारु अंतक मुंदु 10 इयर्स तनु किस्मतपुर यूथ प्रेसिडेंट गा कूडा वर्क चेशारु अलागे 18वा वार्ड लो 22 कॉलनीलु उन्नायि प्रति कॉलनी मेंबर्स वाळ्ळंदरू सहकारंतो मेमु मुंदुकु रागलुगुतुन्नामु। महिळल कोरकु एलांटि प्रयोजनालु चेकूरुस्तुंदि प्रभुत्वं మహిళల కొరకు అంటే సీఎం కేసీఆర్ గారు నిర్వహించినటువంటి కళ్యాణ లక్ష్మి అలాగే ఇంకా మహిళల కోసం ప్రత్యేకంగా చేసిన అన్ని మేము వార్డులలో ఉన్న లేడీస్ వరకు తీసుకెళ్లి ప్రతి ప్రోగ్రామ్ లో మేము వాళ్ళకి అవగాహన కలిగించే విధంగా నిర్వహిస్తున్నాం। డివిజన్ పరిధి పెరగటంతో ఎలాంటి సమస్యలు గుర్తించారు? నిజంగానే మా డివిజన్ చాలా పెద్దది। ఇందులో మాకు డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, రోడ్లు అలాగే కరెంట్ పోల్ సమస్య ఎక్కువగా ఉంది। మేమిందులో మేము 50% వరకు మేము చేయగలిగినాం, ఇంకో 50% చేస్తున్నాము। అలాగే మా వార్డులో పార్కులు కబ్జాకి గురి అవ్వకుండా పార్కులు కూడా డెవలప్‌మెంట్ కావడానికి ప్రయత్నిస్తున్నాం। మీరు కార్పొరేటర్ గా ఎన్నికైన తర్వాత ఎలాంటి అభివృద్ధిని అందించారు? మేము కార్పొరేటర్ గా అయినాక ఫస్ట్ గుర్తించింది మేజర్ ప్రాబ్లం వచ్చేసి డ్రైనేజ్। మా వార్డులో డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది। డ్రైనేజ్ అండ్ వాటర్ సమస్య 50-50% वर की प्रॉब्लम क्लियर अयिंदी। अलागे अक्कडक्कड करंट पोल्स अंड सीसी रोड्लु वेयडं जरिगिंदी। करोना केसुल विषयंलो प्रजलकु एलांटि सहकारं अंदिंचारु? करोना रेंडु संवत्सरालुगा मन दग्गर रन् अवुतुंदी। सेकंड वेव वरकु वच्चिंदी, इप्पुडु थर्ड वेव लो उन्नां मनमु। रेंडु संवत्सराल नुंचि मेमु मा वंतु सहायंगा प्रभुत्वं नुंचि अंदिंचे सहकारं डब्बुलु गानिवंडि, उचितंगा बियं गानिवंडि, अलागे मा सोंतंगा कूडा मेमु कॉर्पोरेशन प्रजलकु मेमु నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది। మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఏ ఏ అంశాలను ప్రస్తావించారు? ఎక్కువగా వాటర్ అండ్ డ్రైనేజ్, సీసీ రోడ్స్ వీటి మీద ఎక్కువ ప్రాధాన్యత వహిస్తారు। ఎంత మేర నిధులను సాధించారు? సుమారుగా 2 కోట్ల వరకు నిధులను సాధించగలిగాం। అధికారులు మహిళా కార్పొరేటర్లకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు? అధికారులు మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నారు। పురుషులతో సమానంగా మేము నిధుల గురించి వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ చేసుకొని మా నిధులు మేము తీసుకోగలుగుతున్నాం। పురుషులతో సమానంగా మాకు కూడా వాళ్ళు నిధులు ఇవ్వగలుగుతున్నారు। నిత్యం డివిజన్లలో మీ పర్యటన ఉంటుందా? రోజు అంటే ప్రతి ఏ కాలనీలో సమస్య ఉన్నా ఖచ్చితంగా ఆ రోజు కాలనీలో విజిట్ ఖచ్చితంగా ఉంటుంది। ప్రాబ్లం క్లియర్ అయ్యేంత వరకు అక్కడ మేము విజిట్ చేసి ప్రాబ్లం క్లియర్ చేసుకొని ప్రజల స్పందన అంటే వాళ్ళు మా దగ్గరికి సమస్య అని తీసుకొచ్చినప్పుడు మేము దానికి ప్రత్యేక దృష్టి పెట్టి ఖచ్చితంగా సమస్య తీరే వరకు మేము ప్రయత్నిస్తున్నాం కాబట్టి ప్రజల నుంచి మాకు చాలా రెస్పాండ్ ఉంది। గృహిణిగా రాజకీయ నాయకురాలిగా ఈ రెండు బాధ్యతలు ఎలా నిర్వహించగలుగుతున్నారు? గృహిణిగా అంటే మాకు అది అలవాటు అయిపోయింది। ఉదయం 9 గంటల వరకు పిల్లలు, ఇంకా ఆన్లైన్ క్లాసులు కాబట్టి ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి మేము ఇందులోకి వచ్చిన ఈ పిల్లలో నుంచి లాక్ డౌన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి పిల్లలకి 9 వరకు మేము ఇంట్లో అంతా ప్రిపేర్ చేసుకొని తర్వాత మా హస్బెండ్ తో పాటు కాలనీలో విజిట్స్ చేసుకోవడం జరుగుతుంది। తడి చెత్త పొడి చెత్త పథకం ఎంతవరకు అమలవుతుంది? ప్రజలలో అవగాహన వచ్చిందంటారా? తడి చెత్త పొడి చెత్త అనేది ప్రజల్లో చాలా రోజుల కిందటి అవగాహన వచ్చింది। రెండు సెపరేట్ సెపరేట్ గానే ఇస్తున్నారు।
ఎటువంటి ఇబ్బంది లేదు. అందులో 100% వరకు అవగాహన వచ్చింది పబ్లిక్ లో. బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తున్నారా? అలాంటిది ఏమి ఉండదు. ఎవరి వార్డులలో వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు ప్రత్యేక నిధుల గురించి అందరూ డెవలప్మెంట్ గురించి ఫైట్ చేసుకుంటారు కాబట్టి మా వరకైతే మా కార్పొరేషన్ లో మటుకు అటువంటి ఇలాంటి ఉండేది. ఎమ్మెల్యే ఎంపీ ఏ విధంగా సహకరిస్తున్నారు? ఎమ్మెల్యే గారి సహకారంతోనే మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. మేము ఎనీ అర్ధరాత్రి అయినా కానీ మేము ఏదైనా పని ఉండి మా కార్పొరేషన్ ప్రజలకు ఏదైనా అవసరం ఉండి ఎనీ టైం ఫోన్ చేసినా ఎమ్మెల్యే గారు స్పందిస్తారు. అదేవిధంగా ఎంపీ గారు కూడా మేము ఏది అడిగినా సార్ మాకు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంటారు. వాళ్ళ సహకారం మాకు చాలా ఉంది. పట్టణ ప్రగతి యొక్క ముఖ్య ఉద్దేశం నెరవేరుతుందా? నెరవేరుతుంది. పట్టణ ప్రగతి యొక్క ఉద్దేశం ఏంటంటే క్లీన్ అండ్ గ్రీన్. ప్రతి వార్డులలో అంటే చెత్త చెట్లు అవన్నీ తీయడము ప్లస్ ప్రతి ఇంటికి ఒక 5 మొక్కలు ఇచ్చి మొక్కలు నాటడము ప్రజల్లో చాలా మట్టుకి అవగాహన వచ్చింది. అది మన సీఎం కేసీఆర్ గారు నిర్వహించినటువంటి హరితహారం పట్టణ ప్రగతి క్లీన్ అండ్ గ్రీన్ చాలా మట్టుకి 100% అది జరుగుతుంది. గతంలో చేసిన వాటికి బిల్లుల చెల్లింపులు జరిగాయా? అవి ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి జరిగాయి. బిల్లులన్నీ క్లియర్గానే ఉన్నాయి. హరితహారం మొక్కల పెంపకంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? హరితహారంలో మొక్కల పెంపకం పైన ప్రజల్లో అవగాహన తీసుకెళ్లాము. ఏ విధంగా అంటే మన ఇంట్లో పిల్లల్ని ఏ విధంగా అయితే మనం పెంచి పెద్దగా చేస్తామో మనము పెంచే మొక్కల్ని అదే విధంగా మనం పెంచి పెద్దగా చేయాలని చెప్పి ప్రజల్లో అవగాహన తీసుకెళ్ళినాము. ప్రజలు కూడా అదే విధంగా మేము చెప్పిన విషయం పైన దృష్టి పెట్టి మొక్కలు నాటడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఇచ్చిన మొక్కలు ప్లస్ ఇప్పుడు దాంతోపాటు ఈ ఇయర్ కూడా మేము చాలా వరకు చేయగలుగుతున్నాము. ఈ మధ్య బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో కొంతమేర కార్పొరేటర్లు మేయర్ మధ్య వివాదాలు తలెత్తాయి, వాటిపైన మీ కామెంట్? దానిపైన కామెంట్ అంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విభేదాలు వచ్చాయి. ఎమ్మెల్యే గారి చొరవతోటి ఆ విభేదాలన్నీ సర్దుమణిగాయి. మేమైతే ఎప్పటికీ మేయర్ గారితో డిప్యూటీ మేయర్ గారితో కలిసి మా వార్డు డెవలప్మెంట్ గురించి మేము చేసుకోగలుగుతున్నాం. మాకు వాళ్ళ సహకారం చాలా ఉంది. థర్డ్ వేవ్ ముప్పు నుండి ఏ విధంగా ప్రజలను అప్రమత్తం చేయాలనుకుంటుంది ప్రభుత్వం? థర్డ్ వేవ్ ముప్పు అంటే ఇప్పుడు గత 2 వేవ్ల నుంచి మనం ఏ విధంగా అయితే సోషల్ డిస్టెన్స్, మాస్క్ అండ్ శానిటైజర్ ప్రజల్లో చాలా మట్టుకు అవగాహన వచ్చింది కాబట్టి అది మనము ఫాలో అవ్వగలిగితే మాత్రం థర్డ్ వేవ్ని కూడా మనము దాటేసుకొని వెళ్ళిపోగలుగుతాం. మా సార్ వచ్చేసి ఇంతకుముందు ఎంపీటీసీ కాబట్టి చాలా మట్టుకి ప్రతి కాలనీ ప్రెసిడెంట్లు అందరూ తెలిసే ఉంటారు. వాళ్ళు ఏదైనా సమస్య ఉన్నప్పుడు మా సార్ దృష్టికి తీసుకొస్తారు. మేమిద్దరం కలిసి ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తామండి. నమస్తే అండి.